Hi, hello, namaste, good afternoon, welcome back to my channel, Unique Kani. నా పేరు అనిత, నేను బ్యూటీషియన్. ఏంటో అనిత, ఎప్పుడు చూడ నేను బ్యూటీషియన్ అని చెప్తుంది, కానీ ఒక్క వీడియో కూడా బ్యూటీ మీద చేయలేదు అనుకుంటున్నారా? నేను అదే పనిలో ఉన్నాను, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. ముందు ముందు మీకు అదే వీడియోస్ వస్తాయి. అండ్ ఈరోజు నుంచి నేను ప్రతిరోజు ఒక బ్యూటీ టిప్తో పాటు వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా మనం 1 వీక్కి ఒకసారి ఈ షుగర్ని స్నానానికి ముందు తీసుకువెళ్ళి 1 స్పూన్ ఆఫ్ షుగర్ని తీసుకువెళ్ళి బాడీ మొత్తంని జెంటిల్గా రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ టు బాటమ్ మొత్తం స్లోగా ప్రెష్ చేసే చేయకూడదు, స్లో మోషన్లో ఇలా సర్కిల్ మోషన్లో బాడీ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా జెంటిల్గా చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసి వాష్ చేసుకుని వేసేయాలి. అంతే, చాలా బాగా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఉంటుంది ఫేస్లో. అండ్ ఆ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఒక లోషన్ని ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డెడ్ స్కిన్ మొత్తం వచ్చేసి ఉంటుంది కదా బాడీలో. సో కొంచెం ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. సో దట్ మనం ఏదైనా ఒక లోషన్ని అప్లై చేసుకున్నామంటే చాలా స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అంతే, ఇక మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బెండకాయల కర్రీని తయారు చేయబోతున్నాను. బెండకాయ కర్రీ కూడా చేయడం నా చూపిస్తారా అని తాను అనుకోకండి. ఈరోజు నేను బెండకాయ కర్రీతో పాటు చాలా కబుర్లను కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఆనియన్స్ 2-3 ఆనియన్స్, టమాటోస్ 1-2, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండ్ చింతపండు లెమన్ సైజ్ అంతా తీసి వాష్ చేసి ఒక 10 మినిట్స్ ముందు వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయినటువంటి తర్వాత ఆవాలను వేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చిటపటలాడిన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, వాటిని ఫుల్గా వేస్తే కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, వేసి బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం రంగు మారిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రాక్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, రుచికి సరిపడా రాక్ సాల్ట్. మనం బెండకాయలు ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఆనియన్స్ కొంచెం ఒక 20% కుక్ అయింది కదా, ఇంకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఇందులో టర్మరిక్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ పసుపు. ఆ తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీరని ఎప్పుడు మనం అప్పటికప్పుడు తుంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వాష్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే అంత ఫ్రెష్గా ఉండదు. సో దట్ అలా నేను ఎప్పుడు అప్పటికప్పుడు వాష్ చేసి పెట్టుకొని తుంచి వేసుకుంటాను. ఆ తర్వాత టమాటోస్ 2-3 టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. మనం చింతపండు కూడా తీసుకుంటాం కాబట్టి టమాటోస్ మరీ ఎక్కువ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ ప్యాన్లో బెండకాయని ఫ్రై చేసుకోవాలి. మనకి చిన్నప్పుడు బెండకాయలు తింటే మ్యాక్స్ బాగా వస్తుంది అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు, మా ఇంట్లో కూడా చెప్తున్నారు బెండకాయలు తింటే మ్యాక్స్ వస్తుంది అని.
మ్యాక్స్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ నేను మా పిల్లలు కూడా అలానే చెప్తానులేండి, బెండకాయ తింటే మ్యాక్స్ వస్తుంది అని. ఆ తర్వాత వీటి మొత్తంని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఒక సైడ్ ఈ బెండకాయలు ఫ్రై చేసుకుంటూనే ఒక సైడ్ ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది జస్ట్ ఆ జిగట మొత్తం పోతే సరిపోతుంది, మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను అంతే. ఆ తర్వాత మనం దీన్ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, సరిపోతుంది మాత్రం. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పీసెస్ని కూడా బాగా ఫ్రై అయిపోయాయి, ఇంకా వీటిని కూడా తీసి ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ తిరగమాతల మొత్తం కలిసే విధంగా ఈ బెండకాయలను కూడా బాగా కలుపు, ఈ పీసెస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ విషయం తెలుసా, బెండకాయలు కట్ చేసేటప్పుడు మాట్లాడితే జిగట ఎక్కువ వస్తుంది అని మా అమ్మ అయితే ఇలానే చెప్తుంటుంది. అది నిజమో కాదో తెలియదు కానీ వినడానికి బాగుంటాయి కదా ఇవన్నీ. ఆ తర్వాత ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేనైతే 1/2 లీటర్ వరకు వాటర్ వేసాను. ఆ తర్వాత అదే చూపిస్తాను, 1/2 లీటర్ వరకు వాటర్ వేసాను అని. చూడండి 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే ఇలా ఉంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి మళ్ళీ లిడ్తో కవర్ చేసి మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండుని బాగా రసంని మొత్తం తీసుకోవాలి. ఆ తర్వాత లిడ్ని ఓపెన్ చేసి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఇంకా బాగా మొత్తం ఫ్రై కిందది పైకి బాగా మిక్స్ చేసుకున్నటువంటి తర్వాత ఇంకొక 2 మినిట్స్ లిడ్ పెట్టి కవర్ చేసుకునేయాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి నేను మళ్ళీ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కొత్తిమీరని అలా వేయడం వల్ల. ఫైనల్గా చూడండి నేను ఒక పీస్ని పట్టి చూస్తున్నాను బాయిల్ అయిందా లేదని. మనం ఒక పీస్ తీసుకొని తిని కూడా చూడొచ్చు. అంతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది.
చూడండి బాగుంది కదా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.